వెల్కమ్ టు జీతెల్ న్యూస్. ఐటీ జాబ్స్ ఇప్పించడంలో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ నెంబర్ 1గా నిలుస్తోంది. కెరీర్ గ్యాప్ ఉన్నా, జాబ్ మధ్యలోనే లే ఆఫ్ అయినా నో ప్రాబ్లం అంటున్నారు నిర్వాహకులు. అజా కన్సల్టింగ్ను సంప్రదిస్తే చాలు, 100% జాబ్ గ్యారంటీ అంటున్నారు. నాన్ ఐటీ నుంచి ఐటీకి మారాలనుకునేవారు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈరోజు మనతో పాటు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ శైలజ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ గురించి చెప్పండి, ఇంట్రొడక్షన్. సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇస్ అన్ ఐటీ ఆర్గనైజేషన్. అంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ ఎంఎన్సీస్ ఇన్ హైదరాబాద్, అక్రాస్ ద గ్లోబ్, ఇన్ ఇండియా, ఐటీ ఆర్గనైజేషన్స్లో ఎలా అయితే యాప్ డెవలప్మెంట్ అని, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని వివిధ ప్రాజెక్ట్స్ అవి ఉంటాయో, సేమ్ వే అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇస్ అన్ ఐటీ ఆర్గనైజేషన్. అంటే హైరింగ్ ఉంటుంది, చాలామందిని ప్రాజెక్ట్స్లోకి తీసుకోవడము, డిప్లాయ్ చేసుకోవడము, క్లయింట్స్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయడము, ఇదంతా జరుగుతుంటుంది ఐటీ ఆర్గనైజేషన్. ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ ది ఐటీ సర్వీసెస్ వీ ఆల్సో హ్యావ్ రిసోర్స్ ఆగ్మెంటేషన్ అని ఒక సర్వీసెస్ ఉంది. అంటే వేరే ఎంఎన్సీస్ ఉంటాయి మన హైదరాబాద్లో కూడా, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, పెద్ద లెవెల్లో కంపెనీస్ ఉంటాయి కదా. జనరల్గా వాళ్ళకి అక్రాస్ ద గ్లోబ్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళ ఆ ప్రాజెక్ట్స్కి డిప్లాయ్ చేయడానికి వాళ్ళకి రిసోర్సెస్ అవసరం పడుతుంది. సో ఈ ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయంటే, వాళ్ళ ప్రాజెక్ట్ని అవుట్సోర్స్ చేయడం కానీ, లేదా వాళ్ళ ప్రాజెక్ట్లోకి వేరే సర్వీసెస్ నుంచి కానీ, వేరే కంపెనీస్ నుంచి కానీ రిసోర్సెస్ని ఆగ్మెంట్ చేసుకుంటారు, ఎక్స్పాండ్ చేసుకుంటారు. ఈ సర్వీసెస్కి కూడా అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో ఉంది. అంటే మా దగ్గర ట్రైన్డ్ రిసోర్సెస్, ఎక్స్పీరియన్స్డ్ రిసోర్సెస్ని వాళ్ళ ప్రాజెక్ట్స్కి డిప్లాయ్ చేస్తుంటాం. ఈ రెండు కాకుండా మూడోది, కొత్తగా ఇప్పుడు రీసెంట్ అంటే లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి కూడా రన్ అవుతున్న ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, కోడింగ్ ట్యూటర్ అని. కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్లోని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లోని స్కిల్స్ ఇంపార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సర్వీసెస్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో జరుగుతున్నాయి. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందంటే, అంటే కోడింగ్ మీద కూడా కన్సల్టింగ్ చేయాలి, మీకు ఈ నేర్పించాలి అనేసి? అంటే కోడింగ్ ట్యూటర్ గురించి అంటున్నారు. సో ఇప్పుడు ఐటీ సర్వీసెస్ అని చెప్పాను కదా, మాకు జనరల్గా ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ, లేకపోతే ఒక ఒక రిసోర్స్ని ఒక ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేయాలంటే కూడా ఏం జరుగుతుందంటే, వాళ్ళని చెక్ చేస్తారు. ఈ పర్టికులర్ పర్సన్, ఈ రిసోర్స్ ఈ ప్రాజెక్ట్లో పని చేయగలరా లేదా అని చెక్ చేస్తారు. సో అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ వచ్చో తెలుసుకోవడంతో పాటు, ఆ వచ్చిన సబ్జెక్ట్ని ఎంతవరకు వీరు అప్లై చేయగలరు, ఆ అప్లికేషన్ని మనం స్కిల్ అంటాం, ఈ స్కిల్స్ ఎంతవరకు మ్యాప్ అవుతాయని ప్రతి ఇంటర్వ్యూ ప్రాసెస్లో జరిగేది ఇదే. మా క్లయింట్స్ మమ్మల్ని చాలా ప్రాజెక్ట్స్ పరంగా, ఈ రిసోర్సెస్ అయితే ఉన్నారా, రెడీగా ఉన్నారా, మా ప్రాజెక్ట్ మీకు ఇస్తున్నాం కదా, ఎంతవరకు మీరు చేయగలరు అనుకున్నప్పుడు, మన మార్కెట్ బేసిస్ని చూసుకుంటే ఇప్పుడు రోజుల్లో, అంటే లాస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నది, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైంది ఏంటంటే, అందరూ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, స్కిల్ ఉంటే సరిపోదు, స్కిల్ అవసరం లేదు, పర్వాలేదు స్కిల్ లేకపోయినా జాబ్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళే చూసుకుంటారులే అన్న ధీమాలో ఉంటున్నారు. కానీ ప్రాజెక్ట్స్కి అయితే కంపల్సరీ స్కిల్స్ కావాలి. ఈ ప్రాజెక్ట్స్ ఎన్ని పెరిగిపోతున్నా మార్కెట్లో స్కిల్స్ని మ్యాచ్ చేయలేక మాకు రిసోర్సెస్ తగ్గిపోయారు. సో మా ప్రాజెక్ట్స్ కోసము, అదే ఇంటర్నల్ అవనివ్వండి, ఎక్స్టర్నల్ అవనివ్వండి, స్కిల్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేస్తే ఈ యొక్క రిసోర్సెస్కి ఐటీలో ఎంట్రీ ఇవ్వగలం కదా. ఐటీలో ఎంట్రీ ఇస్తూ స్కిల్స్ ఇంపార్ట్ చేసుకుంటూ వాళ్ళని జాబ్ రెడీ చేసుకుంటూ మా ప్రాజెక్ట్స్లోకి డిప్లాయ్ చేసుకుంటున్నాం. అలా పుట్టింది అజా కోడింగ్ ట్యూటర్. ఈ కోడింగ్ ట్యూటర్ అంటే ఏంటి, ఇది ఎందుకు ప్రారంభమైంది అసలు? అజా కోడింగ్ ట్యూటర్ ఈ నేమ్ కొత్తదండి, బ్రాండ్ మాది అజా మాత్రమే క్రియేట్ చేసింది. మా ఫనీరాజ్ జాలిగమ్మ గారు, సీఈఓ గారు, అతని ఆలోచన, అతని బుర్రలో వచ్చిన ఆలోచన ఇది. ఈ కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్ ఏంటంటే, నేమ్ చెప్పినట్టే, ట్యూటర్స్ అంటే ఎలా ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఒక సబ్జెక్ట్లో మరింత ప్రాక్టీస్ చేపిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్లో సబ్జెక్ట్ అయిపోగానే ట్యూషన్స్కి వాటికి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు, సిమిలర్ కాన్సెప్ట్లోనే కోడింగ్ పరంగా కూడా ఒక్కసారి కాదు, 10 సార్లు 15 సార్లు 20 సార్లు ప్రాక్టీస్ చేయిస్తే ఖచ్చితంగా కోడింగ్లో ఎక్స్పర్ట్స్ అవుతారు వీళ్ళు, వీళ్ళని రియల్ టైం ప్రాజెక్ట్స్లో కూర్చోపెట్టగలం అన్న నమ్మకంతో స్టార్ట్ అయింది. అది దాని పేరు, ఉద్దేశం. ఈ కోడింగ్ ట్యూటర్స్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఈ ఏ అంశాలపై నైపుణ్యం సంపాదించాల్సి ఉంటుంది? ఈ క్వశ్చన్లో మళ్ళీ 2 పాయింట్స్ ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో. కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్లో 2 విభాగాలు ఉంటాయండి. ఒకటి, కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ కావాలనుకున్న రిసోర్సెస్, ఇదే రిసోర్సెస్కి కోడింగ్ని ఇంపార్ట్ చేసే కోడింగ్ ట్యూటర్స్. సో రిసోర్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే, బేసిక్గా ఎనీ గ్రాడ్యుయేషన్, అంటే ఐటీలో గ్రాడ్యుయేషన్ ఒక్కటే చాలు అనుకోకుండా ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా, అది బీకామ్ అయినా, బీఎస్సీ అయినా, బీఏ అయినా, పీజీ పీపుల్ అయినా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని గ్యాప్ ఉన్నా, ఐటీలోకి రావాలి అనుకున్న ఒక గ్రిట్ ఉంటే వాళ్ళలో,
వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. ప్లస్ మీరు అన్నట్టు కోడింగ్ ట్యూటర్ గురించి చెప్దాం. ఇప్పుడు కోడింగ్ ట్యూటర్లోని బయట చాలామంది మార్కెట్లో కూడా చాలామంది చాలా నేర్పిస్తున్నారు కదా, మీ ప్రత్యేకత ఏంటని మీరు అడగచ్చు. సో కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ రిసోర్సెస్ వస్తున్నారో వీళ్ళకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, టాస్క్స్ అని, ప్రాజెక్ట్స్ అని, పిఓసీస్ అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత, అంటే మన ఎంఎన్సీస్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న కరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అంటే 10, 12, 20 సంవత్సరాల వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ కోడింగ్ అనే ఇంపార్ట్ చేస్తారు. ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, కోడింగ్ నుంచి ఒక బేసిక్ అంటే జావా అంటే ఏంటి అని నేర్పించేస్తే సరిపోదు. ఆ జావాలో రాసే కోడ్లోని ఒక ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అయినా అవనివ్వండి చెప్తే, ఒక చిన్న ఎర్రే తీసుకున్నాం అనుకోండి, అది అంటే ఏంటి అన్నది రాసేస్తారు థియోరిటికలీ. అది నాలెడ్జ్. ఇదే రియల్ టైంలో ఎక్కడ పెడితే వర్క్ అవుతుంది, మన యాప్స్ అయినా, మన మొబైల్లో ఉన్న యాప్స్ అయినా, మన ప్రాజెక్ట్స్ అయినా, ఒక సాఫ్ట్వేర్ అయినా, ఒక బ్యాంక్ వెళ్తే వాడే ఏ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయినా, వీటన్నిటికీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ అవసరం. ఆ ఎక్స్పీరియన్స్ కోసము ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మనం వాళ్ళ చేత ఇంపార్ట్ చేపిస్తాం. సో అది దీని స్పెషాలిటీ. సో ఇది బేసిక్ క్వాలిఫికేషన్ ఫర్ బోత్ పార్టీస్. అంటే ఇంటర్న్షిప్ లాగా తీసుకుంటారా? అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఇందులో ఏం నేర్పిస్తారు? సో ఈ ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్ అని ఎందుకు అంటున్నాం అని అంటే, ఐటీలో ఎంట్రీ అనగానే ఫస్ట్ మనం కొనుక్కునేది వాళ్ళ డెసిగ్నేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని. సో 6 మంత్స్ పాటు ఈ ఇంటర్న్షిప్ అంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం కాబట్టి, వాళ్ళని డైరెక్ట్గా ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనకుండా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ డెసిగ్నేషన్ ఇస్తూ వాళ్ళకి ఇంటర్న్షిప్లో 1200 అవర్స్ ఆఫ్ కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కార్పొరేట్ స్కిల్స్ని ట్రైనింగ్ ఇప్పిస్తుంటాం. సో ఈ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ ఉంటాము. ప్లస్ ఇది అయిపోగానే వాళ్ళకి 7th మంత్ ఆన్వర్డ్స్, అంటే ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th మంత్ ఆన్వర్డ్స్ వన్స్ దే ఆర్ డిప్లాయిడ్ టు ద ప్రాజెక్ట్ వాళ్ళకి శాలరీ కూడా స్టార్ట్ అవుతుంది. 3.6 lakhs ప్యాకేజ్తో శాలరీ స్టార్ట్ అవుతుంది. ఈ 1000 అవర్స్ కోడింగ్ దీని గురించి చెప్పండి, ఎందుకు ఇది చేయాలంటారు? ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మీకు ఒక మ్యాథ్స్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ సబ్జెక్ట్స్లో డిఫికల్ట్ ఫీల్ అయ్యేవారు చిన్నప్పుడు స్కూల్లో? యాక్చువల్లీ మ్యాథ్స్తో చాలామంది ఇబ్బంది ఉంటుంది. సో మ్యాథ్స్ ఇబ్బంది అనగానే ఒక టేబుల్లో లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్, ఒక 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 ఈక్వేషన్ చేయాలనుకోండి, ఒకసారి రాసి రెండుసార్లు రాస్తే మనకు జనరల్గా టైం సరిపోదు, దాన్ని 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో లెవెల్ ఉంటుంది, కొంతమంది 10 సార్లు అవ్వచ్చు, కొంతమంది 15 సార్లు అవ్వచ్చు. ప్రాక్టీస్ చేసే కొద్దీ ఎవరైనా సరే వర్కౌట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ ఒకటి నేర్చేసుకుంటే సరిపోదు, ఆ సబ్జెక్ట్ అలాగే ఎందుకు నేర్చుకోవాలి, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ అప్లై చేయాలి అన్నది కూడా తెలియాలి. సో అందుకని కోడింగ్ కూడా 1 గంట 2 గంటలు కాదు, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేపిస్తే, అందరితో పాటు కూర్చోబెట్టి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసుకుంటూ కోడింగ్లో కూడా ప్రాక్టీస్ చేయిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఎక్స్పర్ట్స్గా మారుతారని నమ్ముతాం కాబట్టి ఈ 1000 అవర్స్ ఆఫ్ కోడింగ్ అనేది పుట్టింది. ఈ 1000 అవర్స్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ అవుతుంది? 1200 అవర్స్ అంటాం, అంటే 6 మంత్స్ని మీరు మండే టు సాటర్డే 6 డేస్ రావాలి, 9:30 to 6:30, 9:30 to 7:30, ఒకసారి ఇంకా అంతకుముందు ఎక్కువే అవుతుంది. ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ 1200 గంటలు అవుతుంది. 1200 గంటల్లో 1000 అవర్స్ వాళ్ళు కోడింగ్ నేర్చుకుంటారు, 120 అవర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటారు, ఒక 80 అవర్స్ కార్పొరేట్ స్కిల్స్. సో ఓవరాల్ 6 మంత్స్లో 1200 అవర్స్ వస్తుంది. ఇందులో ఎంప్లాయ్మెంట్ ఆఫర్ ఎలా ఉంటుంది? 1 ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాము, 2 ఆఫర్ లెటర్స్ వస్తాయి, ఒకటి ఇంటర్న్షిప్కి, 2 ఫుల్ స్టాక్ డెవలపర్గా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీయర్గా. ఈ ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్లోని ఈ 6 మంత్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాము, ఈ 6 మంత్స్లోని 10,000 స్టైఫండ్ గురించి అన్ని వివరాలు ఉంటాయి. మరి ఇంకో ఆఫర్ లెటర్ ఏంటి అనుకోవచ్చు కదా, ఇది ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోగానే వాళ్ళు ప్రాజెక్ట్కి డిప్లాయ్ అవుతారు కాబట్టి వాళ్ళ శాలరీ ప్యాకేజ్ మారుతుంది, 3.6 lakhs ప్యాకేజ్తో స్టార్ట్ అవుతుంది. అది ఎంట్రీ అంటే 3.6 lakhs ప్యాకేజ్ మాత్రమేనా అనుకుంటే కాకుండా, అంటే హైదరాబాదే కాకుండా ప్రాజెక్ట్స్ అక్రాస్ ఇండియా ఉంటాయి. మా క్లయింట్స్ అక్రాస్ ఇండియా, అవుట్సైడ్ ఇండియా కూడా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళకి అక్రాస్ ఇండియా మేము డిప్లాయ్ చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్లో లెట్స్ సే సౌత్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, కోయంబత్తూరు చెన్నై వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, 3.6 lakhs ప్యాకేజ్తో పాటు రీలొకేషన్ అలవెన్స్ కూడా యాడ్ చేస్తాం. అది నార్త్ ఆఫ్ ఇండియా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళకి 15,000 లొకేషన్ బెనిఫిట్, అప్ టు 15,000 లొకేషన్ బెనిఫిట్ యాడ్ అవుతుంది. అంటే ప్యాకేజ్ మన దగ్గర అప్రాక్సిమేట్గా విత్ సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ 5.4 lakhs వరకు వెళ్తుంది. ఇది ఐటీలో ఎంట్రీ లెవెల్ కాబట్టి ఈ శాలరీ. ఈ కెరీర్లో అసలు స్టార్టింగ్ శాలరీస్ ఎలా ఉంటాయి? ఈ కెరియర్లో ఫ్రెషర్స్కి రైట్ నౌ దిస్ ఇస్ ద మార్కెట్ అండి. రైట్ నౌ 3.6 నుంచి 5 lakhs 6 lakhs వరకు వెళ్తారు, అప్ టు 5-6 lakhs వరకు వెళ్తూ ఉంటుంది స్టార్టింగ్లో.
ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ, అంటే వీళ్ళు జీరో కదా, జీరో నుంచి స్టార్ట్ అవుతారు, 1 ఇయర్ 2 ఇయర్ అయ్యేసరికి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళ ప్యాకేజెస్, దే స్టార్ట్ ఫ్రమ్ 10 lakhs అండ్ 14 lakhs. అంటే వీళ్ళు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి ఈ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ చేసి ఒక 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పొందారనుకోండి, సాలరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర ఈ కోడింగ్ ట్యూటర్లో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళి వేరే ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్యాకేజెస్ 14 lakhs, 15 lakhs, అప్ టు 35 lakhs కూడా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ కెరీర్ ఎంచుకునే క్లయింట్స్ ఎవరు, అంటే రెవెన్యూ, ప్రాఫిట్, లాస్, ఇలా మిగతా డీటెయిల్స్ గురించి కూడా చెప్తారు. అంటే ఎలాంటి క్లయింట్స్ అంటున్నారు, క్లయింట్స్ అంటున్నారా లేదంటే క్లయింట్స్ ఎవరు ఎంచుకుంటారు ఇది? ఐటీ సెక్టర్లో క్లయింట్స్ అంటున్నారా మీరు? లెట్స్ సే మన అంటే ఈ పర్టికులర్ ఐటీ సర్వీసెస్ రిలేటెడ్ క్లయింట్స్ అయితే మన దగ్గర పెద్ద కంపెనీసే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓరియంట్రో అని, టీవీఎస్ మోటార్స్ అని, నెక్స్ట్ ఎయిర్టెల్ బ్యాంక్స్ అని, పెద్ద కంపెనీస్ ఆర్గనైజేషన్స్ మనతో టైప్ అయి ఉన్నారు. ఇందులో యుఎస్ క్లయింట్స్ ఉన్నారు, ఇండియన్ క్లయింట్స్ కూడా ఉన్నారు. వీళ్ళు మన దగ్గర అంటే కంప్లీట్గా మన రిసోర్సెస్ ఆగ్మెంటేషన్ మీద కానీ, ఐటీ సర్వీసెస్ మీద కానీ, రెండింటి ప్రాజెక్ట్స్తోని కలిసి రెండు రకాలుగా కూడా సెలెక్షన్స్ తీసుకుంటారు. డిపెండ్స్ ఆన్ దేర్ నీడ్, టోటల్గా వాళ్ళ అవసరాన్ని బట్టి మనకి రిక్వైర్మెంట్ వస్తుంటుంది. ఈ రిక్వైర్మెంట్కి మన దగ్గర ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వీళ్ళని డిప్లాయ్ చేస్తుంటాము. ఇదే కాకుండా సైమల్టేనియస్గా లాటరల్ హైరింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, వాళ్ళని కూడా డిప్లాయ్ చేస్తుంటాం ప్రాజెక్ట్స్ పరంగా. అంటే మీరు ఫ్రెషర్స్ని తీసుకుంటారా, దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా జాయిన్ అవ్వడానికి? ఫ్రెషర్ ఇప్పుడు వీళ్ళకి మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఫ్రెషర్స్ అంటే మనము సబ్జెక్ట్ బేసిక్గా నేర్చుకొని కొంతైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలండి. ఏమంటే మరి జీరోని అయితే మనం డెవలప్ చేయలేం కదా. సో బేసిక్ సబ్జెక్ట్ ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అన్న ఒక ఇన్నర్ గ్రిట్ ఉండి మేము జాబ్ చేయగలము, స్కిల్స్ నేర్చుకోగలము అన్న నమ్మకం వాళ్ళకు ఉంటే కనుక మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీకు జాయిన్ అవ్వడానికి? మన ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు అజా కన్సల్టింగ్ స్టార్ట్ అయ్యి మనకి 2.5 ఇయర్స్ అని, 3rd ఇయర్ రన్ అవుతుంది మనది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్లో 100+ ఎంప్లాయీస్ మనకి జాయిన్ అయ్యారు రిసోర్సెస్. ఇప్పుడు మేము చూస్తున్న మా అబ్జర్వేషన్ ప్రకారం చూస్తున్నాం ఏంటంటే, మొదట్లో మనకి కొంచెం భయపడిన అంటే కొంచెం ఆలోచించిన ఏంటి ఆర్గనైజేషన్, ఈ కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకంటే ఇది కంప్లీట్గా కొత్త పద్ధతి మార్కెట్లోకి వెళుతుంది, కొంచెం భయపడినా. ఇప్పుడు రైట్ నౌ పేరెంట్స్ కన్విన్స్ అవుతున్నారండి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు సెటిల్ అయితే వాళ్ళకి ఒక సెటిల్మెంట్, పేరెంట్స్ ఎంత కష్టపడి చదివించేది పిల్లల్ని అందుకే కదా, వాళ్ళు సెటిల్ అయితే బాగుంటుందని. సో మనకి ఎక్కువ మంది పేరెంట్స్ కన్విన్స్ అవుతున్నారు, మన ఆఫీస్కి పేరెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు ఓరియంటేషన్కి. ఓరియంటేషన్ కంప్లీట్ చేసుకుని ప్రోగ్రామ్ అర్థం చేసుకొని జాయిన్ చేసి మరీ వెళ్తున్నారు. సో ఇది మన టార్గెటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు వస్తుంది. రైట్. అంటే కోర్సు ఇంటర్న్షిప్ అయిపోయాక కంపల్సరీ మీ కంపెనీలోనే జాబ్ చేయాలని ఏమన్నా బాండ్ అలాంటిది ఏమన్నా రాయించుకోవడం అలా ఏమన్నా లేదు? అలా బాండ్ లేదు. ఇంతకు ముందు బాండ్ మోడల్లో హైర్ చేసుకునే వాళ్ళం, కానీ ఈ కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్లోని బాండ్స్ ఏం లేవు. ఈ 6 మంత్స్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 3.6 lakhs మేమే ఆఫర్ చేస్తున్నాం, కాబట్టి వాళ్ళకి నచ్చితే ఈ ప్రాజెక్ట్లోనే కంటిన్యూ అవుతారు. లేని పక్షంలో లేదా బయట ఎక్కడైనా ట్రై చేసుకున్నారనుకోండి, ఆపర్చునిటీస్ చేసుకోవచ్చు హ్యాపీగా. 5 lakhs రావచ్చు, 6 lakhs రావచ్చు, 8 lakhs, 9 lakhs, ఎందుకంటే మాకు రీసెంట్లో ఫ్లోర్ మీద కూడా ఇది జరుగుతూ ఉంటాయి. కొంతమంది వాళ్ళ కెరియర్ని ఆపే ఆలోచన ఏ రకంగా లేదు. సో బాండ్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఏం లేవు. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ అవుట్స్ దే ఆర్ ఫ్రీ టు గో. కాకపోతే ఒక్క స్మాల్ కండిషన్ ఉంటుంది ఏంటంటే, కస్టమర్ ప్రాజెక్ట్లో క్లయింట్స్ దగ్గర కానీ ప్రాజెక్ట్లో కానీ ఉంటే కనుక వాళ్ళు ఆఫర్ లెటర్లో ఇచ్చిన నోటీస్ పీరియడ్ సర్వ్ చేసుకుని వెళ్ళాలి, సర్వ్ చేసుకుని వెళ్ళిపోతారు. రైట్. అంటే ఈ కన్సల్టింగ్ వచ్చే వాళ్ళందరి స్కిల్స్ సపరేట్గా అంటే వేరేగా కూడా ఉంటాయి, మీరు మరి వాళ్ళని ఎలా టర్న్ చేస్తారు? సో చాలామంది అంటే ఇందులో మళ్ళీ 2 పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఒకటి, డిఫరెంట్ సెక్టర్లోకి అంటే ఐటీలో ఎంట్రీ కావాల్సిన వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే బీకామ్ కానీ, లేకపోతే బీఏ ఫైనాన్స్, ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా ఐటీలో జాబ్ కావాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇందులోని సబ్జెక్టు నేర్చుకుని అంటే మ్యాథమెటికల్ అబిలిటీ కొంచెమైనా ఉండాలి, యాప్టిట్యూడ్ కొంచెమైనా వచ్చి ఉండాలి. అంటే మీ బుర్ర కొంచెం పనిచేస్తుంది, మీ బ్రెయిన్ పనిచేయగలదు, మీరు నేర్పిస్తే నేను నేర్చుకోగలరు అన్న ఫీల్ ఉంటే కనుక వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఏ టెక్నాలజీ చూస్ చేసుకోవాలి అని తెలియదు. సో వాళ్ళు ఆఫీస్కి వచ్చి మాతో కన్సల్ట్ అయితే వాళ్ళని ఓరియంటేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ పర్సనల్ రౌండ్లో సీఈఓ డైరెక్ట్గా మాట్లాడతారు, పర్సనల్ రౌండ్లో డిస్కస్ చేసుకొని వాళ్ళు ఏ టెక్నాలజీకి రైట్ ఫిట్ అని వాళ్ళని గైడ్ చేసి కౌన్సిల్ చేసి జాయిన్ చేసే బాధ్యత మళ్ళీ మేమే తీసుకుంటున్నాం.
ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయి ఫ్రెషర్స్ బయటికి రాగానే వాళ్ళని జాయిన్ చేసుకున్నప్పుడు ఏ కోర్సు నుంచి వచ్చారు, అదేమన్నా చూస్తారా, ఎలా ఎలా అంటే ఏ గ్రాడ్యుయేషన్ అన్నా అండి? అంటే బేసికల్గా ఇప్పుడు చాలామంది మనకి బీటెక్ మీరు చూసుకున్న బీటెక్ అన్నా లేకపోతే బీకామ్ అన్నా గ్రాడ్యుయేషన్ చూసారనుకోండి, టు అండర్స్టాండ్ ద మార్కెట్ రైట్ నౌ అకాడమీ లెవెల్లోని వాళ్ళు కంప్లీట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ వాళ్ళు చాలా హ్యాపీగా బయటకు వచ్చి మాకు జాబ్ వచ్చేస్తుందని ధీమా అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అని అంటే జస్ట్ బుక్లో నాలెడ్జో లేకపోతే క్లాస్లో చెప్పే సబ్జెక్టో సరిపోదు, మేము స్కిల్స్ నేర్చుకోవాలి, ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి. ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తే వచ్చే స్కిల్ డిఫరెంట్గా ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి నరేష్ గారు లైన్లో ఉన్నారు. నరేష్ గారు చెప్పండి, అజా కన్సల్టింగ్ వైస్ ప్రెసిడెంట్ శైలజ గారు ఉన్నారు, మీకు ఎనీ డౌట్ ఉన్నా చెప్పండి. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నేను బీటెక్ లో ట్రిపుల్ ఈ కంప్లీట్ చేశాను మేడం, 2 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో కోడింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది. ఓకే, సో నాకు మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే ట్రిపుల్ఈ వాళ్ళు వెళ్తే కొద్దిగా కోడింగ్ ఆ సైడ్ ఆ సాఫ్ట్వేర్ సైడ్ కొద్దిగా ఇబ్బంది పడతారు అని అంటున్నారు. కొంతమంది ఏమో ఈజీ అంటున్నారు. ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయిన తర్వాత బేసిక్స్ లేక కోడింగ్ మీద జాబ్స్ కూడా తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. సో ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ టు కోడింగ్ ట్రిపుల్ఈ వాళ్ళు ఎంచుకుంటే? సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నట్టే మన నరేష్, ట్రిపుల్ఈ చేసినా ఈసీఈ చేసినా సివిల్ చేసినా ఏదైనా కానీ ఐటీలో ఎంట్రీ కావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా కోడింగ్ ట్యూటర్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు బేసిక్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉండాలి, అంటే చెప్పిన సబ్జెక్ట్ అర్థం చేసుకోగలము అన్న నాలెడ్జ్ ఉంటే మనకి చాలు. అది కాన్సెప్ట్ ఉందనుకోండి ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్. మీరు మా ఆఫీస్కి రండి, మీరు మీ ఫ్రెండ్స్ కూడా రావచ్చు, మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేస్తాం. యూఆర్ ఎలిజిబుల్ నరేష్, యూ కెన్ కమ్ డౌన్. రైట్, ఇప్పుడు నరేష్ గారు అన్నట్టు జాబ్లో జాయిన్ అయ్యాక కూడా తీసేసే సిచ్యువేషన్స్ ఉంటాయా? జనరల్గా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అన్నవి వస్తూ ఉంటాయండి. ఐటీ ఆర్గనైజేషన్ అనే కాదు, ఏ జాబ్ తీసుకున్నా సరిగ్గా చేయకపోతే ఎవరైనా అదే అక్కడికే తీసుకొస్తారు. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అంటాం, ఆ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసమే ఈ కోడింగ్ ట్యూటర్. ఎందుకు అంటే జనరల్గా ఫ్రెషర్స్ అనుకోండి డైరెక్ట్గా ప్రాజెక్ట్లో పెట్టేగానే వాళ్ళకి ప్రాజెక్ట్లో అర్థం కాకపోతే చాలామంది చాలా టెన్షన్స్ తీసుకుంటారు, యాంగ్షియస్ అవుతారు, అర్థం కాకదు, వర్క్ ప్రెషర్ అని రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఈ ప్రెషర్లోని వాళ్ళు అనుకోకుండా వేరే వేరే డెసిషన్స్ కూడా తీసుకుంటారు. రీసెంట్గా మనకు ఒక ఇన్సిడెంట్ కూడా అయింది. సో ఆ ప్రెషర్ లేకుండా ఉండడం కోసమే మనము ఈ డీటెయిల్డ్ ప్రాక్టీస్ అన్నది చెప్పిస్తాం. ఒక 1000 అవర్స్ ఆఫ్ కోడింగ్ చేసిన వాళ్ళు కంపల్సరీ పర్ఫామ్ చేయగలుగుతారు. ఇది మా పాస్ట్ ఎక్స్పీరియన్స్, మేమైతే ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. రైట్, తీసుకునేటప్పుడు ఎలిజిబిలిటీ టెస్ట్ ఏమన్నా ఉంటుందండి? అంటే బేసిక్ ఇంటర్వ్యూ వాళ్ళు పాస్ అవ్వాలి, అంటే ఓరియంటేషన్ అయిపోతుంది, మన ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయిన తర్వాత వాళ్ళకి బేసిక్ ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది, ఒక రిటర్న్ టెస్ట్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ మ్యాథమెటికల్ అబిలిటీ, లాజికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ అయిపోగానే పర్సనల్ రౌండ్ ఉంటుంది సీఈఓతో. ఆ రౌండ్ అయిన తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ, అంటే ఎవరిని పెడితే వాళ్ళు తీసుకోవడం కూడా ప్రాబ్లమే. ఇప్పుడు నాకు ఐటీలోకి వెళ్ళిపోవాలని ఆశ ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ కూడా అవసరం ఉంటుంది. అవి వాళ్ళు ఎలిజిబుల్ అయితే కనుక డెఫినెట్గా హైర్ చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా కోడింగ్లోకి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కోడింగ్ కావాలి అని కోడింగ్లో జాయిన్ అవ్వాలనుకోవడం అబ్సల్యూట్లీ యూనో ఇట్స్ అ వర్తీ డెసిషన్. ఎందుకంటే ఐటీలో ఎంట్రీ కావాలనుకొని చాలా ప్రొఫెషన్స్, చాలా అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన చాలా స్ట్రీమ్స్ వాళ్ళు కూడా ఐటీలో జాబ్ కావాలని వాళ్ళు దే ఆస్పైర్ టు బికమ్ ఐటీ ఇంజనీయర్స్. వాళ్ళందరికీ చెప్పే 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి డూ యువర్ రీసెర్చ్ ఆన్ విచ్ ఆర్గనైజేషన్ యువర్ జాయినింగ్, ఎక్కడ జాయిన్ అవుతున్నామని బేసిక్ రీసెర్చ్ చేసుకోండి. సెకండ్, కోడింగ్ మీద ప్రాక్టీస్ కంటిన్యూస్గా, అంటే ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ అవనియండి, లేదంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేయడం అవనియండి, లేదా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కలిసి కూర్చొని ఒక 2 అసైన్మెంట్స్, ఒక పిఓసీ ఎలా డెవలప్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేయాలని రియల్ టైం ఎగ్జాంపుల్స్తో ఉన్నాయి. అజానే కాదు, ఎక్కడైనా సరే వీళ్ళు ఈ రెండింటి మీద ఫోకస్ చేసుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి కోడింగ్లో కానీ ఐటీలో కానీ వాళ్ళకి కెరియర్ బాగుంటుంది. మీ దగ్గర జాయిన్ అయ్యి కోడింగ్ నేర్చుకొని కన్సల్టెన్సీ కంప్లీట్ అయ్యి మీ దగ్గర జాబ్ చేసిన తర్వాత ఆ తర్వాత కూడా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతవరకు? చాలామంది ఉన్నారండి మన దగ్గర, ప్రీవియస్ ఆర్గనైజేషన్ తీసుకున్నా ఇప్పుడు తీసుకున్నా ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని కోడింగ్ ట్యూటర్స్ ద్వారా తగిన స్కిల్స్ అని నేర్చుకొని కంప్లీట్ చేసుకొని మన దగ్గర ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళిన వాళ్ళు అప్ టు 40 లాక్స్ వరకు ఎర్న్ చేస్తున్నారు. రైట్, పర్ ఇయర్. ఎస్, సో హై సాలరీస్ వస్తున్నాయి వాళ్ళకి బాగా. యా, దే ఆర్ సెటిల్డ్ వెరీ వెల్. సో వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ అంటున్నారా, లైక్ యూ వాంట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్? అంటే లైక్
పెద్ద ఆర్గనైజేషన్ కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నారు, కొంతమంది సయాంట్ లో వర్క్ చేస్తున్నారు, టీసీఎస్ లో వర్క్ చేస్తున్నారు, మన దగ్గర ట్రైన్ అయ్యి అవుట్ ఆఫ్ ఇండియా అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో యు నేమ్ ఇట్ అండ్ ఆర్ పీపుల్ ఆర్ అక్రాస్. ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో 5,000 మెంబర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ కల్పించాము. మన అజాలో కూడా మా గోల్ ఏంటంటే 2027 వరకు 5,000 to 10,000 మందిని హైర్ చేసుకుని స్కిల్స్ అని ఇంపార్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. కాలర్ లైన్ లో ఉన్నారు షూర్. మురళీ మోహనాచారి గారు చెప్పండి, శైలజ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. హలో అండి, లైవ్ గా మాట్లాడరా మేడం తోటి? మాట్లాడచ్చండి, చెప్పండి. చెప్పండి చారి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకేనండి, 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 ఓకేనండి. మీ డౌట్ ఏంటో చెప్పండి. అండి హలో అండి, చారి గారు చెప్పండి. అయితే మా పాప ఉందండి. ఓకే, హలో చెప్పండి, వినిపిస్తోంది. బీటెక్ చేసిందండి. ఓకే, విచ్ బ్రాంచ్? ఐటి చేసింది. ఓకే, ఇప్పుడు మీ కన్సల్టెన్సీలో చేరడానికి అంటే ఎంత ఫీ అవుతుంది? ఇది ఓకే చారి గారు, అర్థమైంది. ఇది ఐటీ కన్సల్టింగ్ కంపెనీ అండి. ఈ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడానికి 3.69 lakhs, విచ్ ఇంక్లూడ్స్ ట్యాక్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ అండి. చెప్పండి చారి గారు. ఇంటర్న్షిప్ అండి, కోడింగ్ ట్యూటర్ లో ఇంటర్న్షిప్ లో జాయిన్ అవుతారు. ఇంటర్న్షిప్ లో అయినప్పుడు ఏమైనా మాకు ఏమైనా అది స్టైఫండ్ ఉంటుందండి. స్టైఫండ్ ఉంటుంది, 10,000 స్టైఫండ్ ఇస్తాము. హలో, సో చారి గారు అడిగినట్టు 3.69 lakhs విత్ ట్యాక్స్ విచ్ ఇంక్లూడ్స్ ట్యాక్స్ మనకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో. సో చాలా మంది మనల్ని అడుగుతున్నారు 3.69 ఎందుకు ఏంటి అని. సో ఇందులో అని మనకి ట్యాక్స్ తీసేస్తే ఒక అంటే 60,000 వరకు జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. 3.1 lakhs లో తిరిగి వాళ్ళకి మనము ఒక 10,000 స్టైఫండ్ ఇస్తాం ఎవ్రీ మంత్, 6 months అంటే 60,000 మనకు అక్కడే అవుతుంది కదా. రిమైనింగ్ ఆఫ్ ది అమౌంట్ మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే వస్తున్నారో అంటే పెద్ద ఆర్గనైజేషన్స్ నుంచి వస్తారు, ఎంఎన్సీస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తారు, వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా జరగడానికి వాళ్ళకి వీ హ్యావ్ టు పే, అండ్ ఈ పేమెంట్కి మనం ఈ మనీని ఇన్వెస్ట్ చేస్తాం. ఇక్కడ అజా తీసుకునేది ఏమి ఉండదు, ఈ 3.69 ఇట్ గోస్ టువర్డ్స్ ద రిసోర్స్ ఇట్సెల్ఫ్, కోడింగ్ ట్యూటర్ కి, కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్ కి వెళ్తుంది. కోడింగ్ ట్యూటర్ ని ఎలా అపాయింట్ చేసుకుంటారు అంటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్, సో ఎనీ అంటే బేసిక్ గా 5 years ఎక్స్పీరియన్స్ నుంచి 20 years ఎక్స్పీరియన్స్ వరకు మార్కెట్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు రైట్ నో ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు విత్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటాం. దానికో ఇవాల్యుయేషన్ మెథడ్ ఉంది, ప్యానెల్ ఉంది, వాళ్ళ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళ డెమాన్స్ట్రేషన్ తీసుకొని ఇదే రిసోర్సెస్కి డెమో ఇప్పించి వాళ్ళ క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేసుకొని వాళ్ళు సూటబుల్ అవునా కాదా అని హైర్ చేసుకుంటాం. వాళ్ళు అంటే ఈ 1,000 hours ఆఫ్ కోడింగ్లోని ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ఎక్స్పర్ట్ వచ్చి చెప్పి వెళ్తూ ఉంటారు. ఆ ఏరియాలో ఎక్స్పర్టీస్ని ఐడెంటిఫై చేస్తాం మేము. ఆ రెలవెంట్ మెథడ్స్ అవి మా దగ్గర ఉన్నాయి. అంటే వాళ్ళకి మనం ఇంత కాన్ఫిడెంట్గా ప్రామిస్ చేస్తున్నాం కదా, మా దగ్గర జాయిన్ అయితే నేను ఎక్స్పర్ట్ చేస్తాము అని. మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలంటే మా దగ్గర వచ్చిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా అంతే హై లెవెల్లో ఉండాలి అని ఆలోచిస్తాం కాబట్టి చాలా స్ట్రింజెంట్ ప్రాసెస్లోనే మేము హైర్ చేసుకుంటాం. నేర్చుకునే వాళ్ళ స్కిల్స్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయంటారా? అయ్యో, చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి. ఒక్కసారి మీరు మా ఆఫీస్కి వచ్చినా లేదంటే మా ఛానల్ని చూసినా, మనకి ఇన్స్టాలో వాటిలో కూడా అకౌంట్స్ ఉన్నాయి, చూసినా మా దగ్గర జాయిన్ అయ్యి కంప్లీట్ అయ్యి వేరే ఆర్గనైజేషన్స్లో మూవ్ అయిన వాళ్ళు, ఎగ్జిస్టింగ్ వాళ్ళు, వాళ్ళు ఇచ్చే టెస్టిమోనియల్స్ అవనివ్వండి, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ అవనివ్వండి, సక్సెస్ స్టోరీస్ అవనివ్వండి చాలా ఉన్నాయి. మేమేమంటున్నామంటే పేరెంట్స్తో సహా ఆఫీస్కి రమ్మంటున్నాం. ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం ఒక 1/2 hour అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేయలేం, వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చారనుకోండి, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని, వాళ్ళ రిలేటివ్స్ని తీసుకొని, గార్డియన్స్ని తీసుకొని, ఎవరైనా సరే తీసుకొని వచ్చి వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ అడిగి ఓరియంటేషన్లో అయిపోగానే డైరెక్ట్గా సీఈఓ రౌండ్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ మాట్లాడి క్లారిఫై చేసుకొని, ఇంకా కొత్తగా ఇప్పుడు మేమేం చేస్తాము, ట్రయల్ పీరియడ్ కూడా లాంచ్ చేస్తాం. రైట్, సో ట్రయల్ పీరియడ్ ఫర్ 2 weeks. అంటే ఈ క్వశ్చన్స్ ఉంటాయి చాలామంది, ఇప్పుడు ఆచారి గారు అడిగినట్టు 3.69 కట్టాలి, స్టైఫండ్ ఉంటుందా, అవును, సో ముందే కట్టుకుంటే ఎలా అన్న డౌట్స్ ఉన్నా కూడా, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా. ఇది కంప్లీట్ చేసే ముందు కాలర్ ఉన్నారు, సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను.
చెప్పండి సార్, శైలజ గారు. కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం, మేడంతో మాట్లాడాలి. మాట్లాడండి. మాది డిగ్రీ బ్యాక్గ్రౌండ్ మేడం. సతీష్ చెప్పండి. మేము అప్లై చేసుకోవచ్చా, మేము జాయిన్ అవ్వచ్చా? ఏ డిగ్రీ అయినా కంప్లీట్ అయిపోతే రావచ్చు అండి, జాయిన్ అవ్వచ్చు. ఐటీలోకి ఎంట్రీ కావాలనుకుంటే గనక ఖచ్చితంగా రావచ్చు. ఇంకా అడగండి క్వశ్చన్ సతీష్ గారి. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీఈట్ అంటే ఐటీఏ కాదండి, ఐటీ నాన్ ఐటీ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే. కొంతమంది రీసెంట్గా మమ్మల్ని రీచ్ అవుట్ అవుతున్న వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏంటంటే, మాకు బ్యాక్లాగ్స్ ఉండేవి, ఇప్పుడు కాదు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను 1 ఇయర్లో కాదు 2 ఇయర్స్లో బీటెక్ చేసుకున్నాను ఎలిజిబుల్, మాకు బీటెక్ అయిపోయింది బీకామ్ అయిపోయింది 2 ఇయర్స్ గ్యాప్ ఉంది పర్వాలేదు ఎలిజిబుల్. మొన్న రీసెంట్గా మాకు వచ్చిన కాల్స్లో ఒక అతను 12 ఇయర్స్ గ్యాప్ అతను, ఐటీలో రావాలనుకున్నాను, నాకు అప్పుడు ఆ కోరిక తీరలేదు, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను కానీ నేను ఐటీలోకి రావాలనుకుంటున్నాను, నాకు ఎలిజిబుల్లా. మీకు బేసిక్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉండి మేము చెప్పే సబ్జెక్టు నేర్చుకోగలను అన్న నమ్మకం ఉంటే మా దగ్గరికి రండి, వీ విల్ క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. అజా కోడింగ్ ట్యూటర్ ఇస్ హియర్. ఏజ్తోని సంబంధం లేకుండానే వస్తూ ఉంటారు మీరు చెప్పండి. మాకు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా విత్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వేరే జాబ్స్, ఒక అతను బ్యాంక్ క్లర్క్ రీసెంట్ రీచ్ అవుటర్, అతనికి ఐటీలో కావాలి, అతను ఒక డెవలపర్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వలేకపోయారు ఫర్ హిస్ ఫ్యామిలీ ఏవో రీజన్స్ చెప్పారు. హీ వాంటెడ్, హీ హ్యాస్ దట్ గ్రిట్, నేర్చుకోగలరు, కోడింగ్ ప్రాక్టీస్ చేయగలరు, అతను టైం స్పెండ్ చేయగలరు. ఎందుకంటే మనకి మళ్ళీ కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమా అంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలి కాబట్టి మీరు ఆఫీస్లో వచ్చి కూర్చొని మండే టు సాటర్డే మేము చెప్పిన టాస్క్స్, మేము చెప్పిన అసైన్మెంట్స్ కంప్లీట్ చేసే కేపబిలిటీ ఉందని మీరు నమ్మితే రండి, వీఆర్ హియర్ టు హైర్. కాలర్ లైన్లో ఉన్నారు. శ్రేణు గారు నమస్తే అండి. శ్రేణు గారు నమస్తే అండి. శైలజ గారు ఉన్నారు, మాట్లాడండి. కాల్ కట్టండి, కాల్ కనెక్ట్ అవ్వలేదు. చివరిగా చెప్పండి, మీరు ఉద్యోగం ఆశించే వారికి ఏం చెప్తారు? జాబ్ ఆస్పిరెంట్స్, అది ఐటీ అవనివ్వండి, బేసికల్గా వేరే ఏ జాబ్ ఆస్పిరెంట్స్ అయినా జాబ్ రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఐ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని చెక్ చేసుకోవాలండి. మన దగ్గర ఉన్న కరెంట్ ట్రెండ్స్ ఆఫ్ పీపుల్, మన విధ విధాలు చాలామంది వెరైటీస్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళల్లోని బేసికల్గా నేను ఈ జాబ్కి ఎలిజిబుల్ అయినా కాదా, నాకు కంపెనీ ఏం చేస్తుందన్న ఒక క్వశ్చనే కాకుండా కంపెనీ గ్రోత్ కూడా నేనేం చేయగలను అన్న ఆలోచన, ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ బేసిక్ క్వాలిఫికేషన్ని కంప్లీట్ చేసుకుంటూ ఏ సబ్జెక్ట్లో అయితే వాళ్ళు జాబ్ కావాలని వాళ్ళు గోల్ పెట్టుకున్నారో దాంట్లో కంటిన్యూస్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ రీసెర్చ్, చాలామందితో దాని గురించి మాట్లాడి మేనిఫెస్ట్ చేసుకోవడము, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు గోల్ రీచ్ అవుతారు. మీ దగ్గరికి వచ్చాక అంటే మీరు రిజెక్ట్ చేసిన క్లయింట్స్ కూడా ఉన్నారా? క్లయింట్స్ అంటే మీరు అంటున్నది రిసోర్సెస్? లేదు, మీ ఇంటర్న్షిప్కి. ఇంటర్న్షిప్ ఉన్నారండి కొంతమంది, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో కనుక వాళ్ళకి బిలో ద లెవెల్ అంటే వచ్చిన స్కోర్, ఉండాల్సిన స్కోర్ కన్నా కొంచెం తక్కువ వస్తే కనుక వాళ్ళకి చెప్తాం, మీరు వెళ్ళి ఒక టైం స్పెండ్ చేసి నేర్చుకొని మళ్ళీ రండి, మేము తప్పకుండా అవకాశం ఇస్తాము అని. డైలీ ఎన్ని అవర్స్ మీ దగ్గర? డైలీ మనం యాక్చువల్ ఆఫీస్ అవర్స్ తీసుకుంటే 9:30 to 7:30 అంటాం కానీ మా ఫ్లోర్ మీద మీరు వస్తే 8 o'clock కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ కనిపిస్తుంటారు. సో అ లాంగ్ డే 9:30 to 7:30 మండే టు సాటర్డే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కంపల్సరీ. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇచ్చిన పని చేసుకొని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ అవుతారు. ఇప్పటి వరకు మీ దగ్గర అంటే సిటీ నుంచేనా ఇంకా సిటీ అవుట్స్కర్ట్స్? చాలా మంది రూరల్ ఏరియాస్ విలేజెస్ అంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ, మాకు ఫార్మర్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కాల్స్ చేస్తుంటారు, అమ్మ మేము ఇలా ఫార్మింగ్ చేసుకుంటున్నాము. కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీను గారు నమస్తే అండి. నమస్తే అండి, నేను ఎంబీఏ చేశానండి. ఓకే, అది ఐటీ సైడ్ రావాలన్న నాకు చాలా ఇంట్రెస్ట్, గోల్ కూడా అదే. మీది ఎంబీఏ కంప్లీట్ అయిపోయిందా అండి? ఎంబీఏ కంప్లీట్ అయిందండి. ఎంబీఏ కంప్లీట్ అయింది, అకౌంటింగ్ అవి కూడా నేర్చుకున్నాను, కానీ ఐటీ సైడ్ రావాలని హోప్. ఓకే, అంటే ఏమైనా ఇన్స్టిట్యూట్ లో కానీ ఎక్కడైనా ఏమైనా కోర్స్ నేర్చుకున్నారా? అంటే అకౌంటింగ్ సైడ్ నేర్చుకున్నాను, అకౌంటింగ్ ఎంఎస్ ఆఫీస్ ఇవి నేర్చుకున్నాను, కానీ కోడింగ్ సైడ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, కానీ ఎక్కడ సరైన కోచింగ్ చెప్పలేక. ఓకే, నో వరీస్, మీరు ఒకసారి ఆఫీస్కి రండి, మాకు ఈ అడ్రస్ అది మీకు ఆన్ ది స్క్రీన్ ఉంది, నంబర్ కూడా ఉంది, కాల్ చేస్తే మీకు గైడ్ చేస్తారు. మీరు ఆఫీస్కి వచ్చి ఒకసారి ఓరియంటేషన్ అటెండ్ అయ్యారనుకోండి, మీకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నా క్లారిఫై అవుతాయి, మీరు ఎలిజిబుల్ అనండి, మీరు తప్పకుండా రావచ్చు. రైట్. సో ఇక్కడ చెప్పాలంటే, రైట్, ఇంకో కాల్ అన్నారా? ఓకే,
అజా కన్సల్టింగ్ సర్వీసెస్ గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.